విజయనగరం జిల్లా బొబ్బిలి. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసేవి పీడిఎఫ్ ఎమ్మెల్సీ సభ్యులు మాత్రమేనని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎఫ్ బలపరిచిన కోరెండ్ల రమాప్రభను గెలిపించాలని కృష్ణా గుంటూరు పట్టభద్రుల పీడిఎఫ్ ఎమ్మెల్సీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రజాస్వామ్య హక్కులపై దాడి, మన కర్తవ్యంపై ఎన్జీఓ హోంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్నాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలపై రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నాయన్నారు. నిరసన తెలిపే హక్కు ఎవరికీ లేనప్పటికీ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి నిజాయితీగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు పనిచేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, ప్రజల హక్కుల సాధనకు పీడిఎఫ్ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పటి ప్రభుత్వం 500 గజాల స్థలం ఇస్తే తీసుకోకుండా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు తిరస్కరించినట్లు చెప్పారు. రెండోది 2018 నుంచి జూలై నుంచి 6 డిఎలు ఇప్పుడు 6 డిఎలు రావాలి. ఒక్క డిఎ కూడా ఇంతవరకు రాలేదు. పరిస్థితి ఎలక్షన్ రాసిన పోయింది. ఎక్కడైంది ఫైన్? భారతీయ పౌరులే 37 కలిగి ఆయన అసలు రావాలనుకోండి, ఆయన కూడా క్యాండిడేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయొచ్చు. నేనేమంటానంటే అది రాజ్యాంగం యొక్క గొప్పదనం అంటే ప్రజలు కదా గొప్పవాళ్ళు. అది రక్ష రాసిన అక్ష రాసిన అని కాదు. మీకు నచ్చకపోవచ్చు కానీ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తమిళనాడులో బాగా మాట్లాడుతున్నాను. ఆర్థిక మంత్రి కదా, ఆయన ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటాడు. 1వ తారీఖు చేతులు తేవాలని టాప్ ఉంటారు. చాలా బాగున్నాను లేదు చిత్తూరులో తీసుకోకండి. ఉద్యోగులు అందరు కాంట్రాక్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నన్ను మా ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 కార్యకర్తలు వచ్చాయి. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంఘం, రాజ్యాంగ హక్కుల ద్వారానే ఆ సంఘం ఏర్పడింది కాబట్టి ఆ సంఘంలో పనిచేయడం తప్పేమి కాదు. కాబట్టి అతను ఉద్యోగం ఇవ్వాల్సిందే అని చెప్పేసి